हाय फ्रेंड्स, वेलकम टू एन अपडेट। नेनु मीजी लोकेश पादयात्र अटु टीडीपी इटु वैएसआरसीपी माटल तोटालु पेलुतू ओकरिकोक्करु ओकरि मीद ओकळ्ळु प्रतिपक्षालु अधिकार पक्षं ओकरि मीद ओकळ्ळु सटैर्लु वेसुकोवडं कौंटर्लु इच्चुकोवडं अंटे జరుగుతూనే ఉంది. 27వ తారీఖు మొదలుపెట్టిన లోకేష్ పాదయాత్ర అప్పటి నుంచి అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు కానీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అలాగే సటైర్లకి కౌంటర్ అటాక్ ఇస్తూ చేస్తుండడం జరుగుతుంది. అయితే ఈరోజు జరిగినటువంటి కొన్ని మాట్లాడుకుందాం. అవేంటంటే చింతకాల అయ్యన్న పాత్రుడు ఆయన ఏం మాట్లాడినా చూసేవారికి ఒక కామెడీగానే ఉంటుంది, కానీ ఆయన మాట్లాడే మాట మాత్రం కత్తి కంటే పొదునుగా తిగిపోయే విధంగా ఉంటుంది. అలాగే మరోపక్క అంబటి రాయుడు కూడా ఆయన వేసే సటైర్లకి కౌంటర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. అసలు అయ్యన్న పాత్రుడు ఏమన్నాడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏమన్నాడు, అలాగే అంబటి రాంబాబు అన్నాడు అని దాని గురించి మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు గారు లోకేష్ పాదయాత్ర గురించి 400 రోజులు పాదయాత్ర చేసిన ఎలుకతోలు 400 రోజులు పాదయాత్ర చేసిన ఎలుకతోలు తెలుపు అయితే అవదు, పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కడు నాయకుడు కాలేడు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీంతోపాటుగా చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 10th క్లాస్ పేపర్లు ఎత్తికెళ్ళిన దొంగోడు, అలాగే 100 కోట్లు దోచుకున్న A1 జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే లేదు కానీ లోకేష్ పాదయాత్ర చేస్తే వచ్చిందా, లోకేష్ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి సర్కార్కి శవయాత్ర, అలాగే ఆ శవయాత్రకి నీకే డ్యాన్స్ కాంట్రాక్టు అంబటి అంటూ సంచలన కామెంట్ చేయడం జరిగింది. అయితే దీంతోపాటుగా అంబటి కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేయడం అయితే జరిగింది. వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా కూడా మాటల యుద్ధం అయితే ఘాటుగానే జరుగుతుంది. ఒక వింత లోకేష్ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి సర్కార్కి శవయాత్ర, దాని మీద ఆ శవయాత్రలో భాగంగా ఆ కాంట్రాక్టు డ్యాన్స్ కాంట్రాక్టు నీకే అంబటి అంటూ నీ కామ పిచ్చాసి, అలాగే నీ కామానికి బలవుతున్న చాలామందికి ఇప్పటికీ కూడా నువ్వు జలవనరుల శాఖగా మంత్రిగా ఉన్నటువంటి నువ్వు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో కూడా నీకు తెలియదు, అలాగే టీఎంసీకి ఏఎంసీకి తేలా తెలియని వాడివి నువ్వు, ఒక నువ్వు కూడా మాట్లాడేవాడు అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా పాదయాత్రలో భాగంగా పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కడు నాయకులు కాలేడు, అలాగే గాంధీ భావజాలంతో ఉన్నాడు ప్రతి ఒక్కడు గాంధీ కాలలేడు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అయితే 18 ఏళ్ళు జైల్లో ఉన్నవాడు పాదయాత్ర చేసి మంచోడుగా గుర్తింపు తెచ్చుకుని సీఎం అవ్వంగా లేనిది, ఒక మంచి వ్యక్తి పాదయాత్ర చేస్తే తప్పే ఉందంటూ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమిస్తారంటూ మనం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.